మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోన శ్రీశైలం గౌడ్తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్లోని కోన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లారు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్రెడ్డి, కొలను హనుమంతరెడ్డి, భూపతి రెడ్డి. కోన శ్రీశైలం గౌడ్ను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి ఆహ్వానించారు నేతలు. కోన శ్రీశైలం గౌడ్ రేపు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోన శ్రీశైలం గౌడ్తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్లోని కోన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లారు. మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్రెడ్డి, కొలను హనుమంతరెడ్డి, భూపతి రెడ్డి కోన శ్రీశైలం గౌడ్ను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి ఆహ్వానించారు నేతలు. కోన శ్రీశైలం గౌడ్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా శ్రీనివాస్, ఇప్పుడు వలసల పర్వం నడుస్తుంది అని చెప్పుకోవాలి మనము. ప్రధానంగా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ నుంచి గాని ఇటు ఇవాళ బీజేపీ నుంచి మొన్న కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసి ఓడిపోయిన కూన శ్రీశైలం గౌడ్ కూడా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్ లోని శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లిన మైనంపల్లి హనుమంతరావు తో పాటు పట్నం మహేందర్ రెడ్డి తో పాటు హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డి కూడా వెళ్లారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని కూడా ఆయనకి ఆహ్వానం అందించారు. అయితే ఇది స్వయాన పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే పార్టీలోకి ఆహ్వానించారు నేతలు అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో సాగుతోంది. అయితే కూన శ్రీశైలం గౌడ్ రేపు దాదాపు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని కూడా ప్రధానంగా జోరుగా ప్రచారం అందుకుంది. అయితే మనం కూన శ్రీశైలం గౌడ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన దాదాపు 3 డెకేడ్స్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. వివిధ హోదాల్లో కూడా పనిచేశారు. ఆయన 2005-2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. అయితే పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగి ఎమ్మెల్యే గెలిచాడు. అప్పట్లో అది చాలా సెన్సేషన్ అనేది కూడా మనం చెప్పుకోవాలి. అనంతరం 2014-2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో జాయిన్ అయ్యే ముందు కూడా సంచలనాత్మకంగా వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన 2021 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలో అన్ని పదవుల్లో కూడా రాజీనామా చేశారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా మారాయి. ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ కి పోరాడే శక్తి కోల్పోయింది, కాంగ్రెస్ అసలు ఎక్కడ కూడా బరిలో లేదు, పోరాటం చేసే ఆలోచన కూడా లేదు, అందుకే బీజేపీలో జాయిన్ అవుతున్నానని కూడా అప్పట్లో ఆయన ప్రస్తావించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన అప్పట్లో బీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ లో ఇచ్చి మిగతా వివిధ పార్టీలోకి వెళ్లిన వారంతా కూడా ఇప్పుడు సొంత గూటికి చేరుకుంటున్నారని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కే కేశవరావుతో పాటు అలాగే కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా, గద్వాల విజయలక్ష్మి అంటే కాంగ్రెస్ సభ్యత్వం లేకపోయినప్పటికీ కేశవరావు సీనియర్ మోస్ట్ మెంబర్ గా చాలా దాదాపు 40 ఏళ్ల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి సిడబ్ల్యూసీ మెంబర్ గా వర్క్ చేసి, అలాగే మనం చూసుకుంటే పట్నం మహేందర్ రెడ్డి కూడా చూసుకుంటే మొదట్లో కాంగ్రెస్ లో ఉండి అనంతరం బీఆర్ఎస్ లో మంత్రిగా కూడా పనిచేసి ఆయన కాంగ్రెస్ లో వెళ్ళడము, ఆయన సతీమణికి మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి టికెట్ ఇవ్వడము, అలాగే దానం నాగేందర్ కూడా
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో వెళ్ళడము, ఇప్పుడు ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ కేటాయించడము, అలాగే ఒక రకంగా చెప్పుకోవాలంటే పక్షులన్నీ కూడా తమ సొంత గూటికి చేరుకుంటున్నాయనే నానుడి ఏదైతే ఒక పావపు ఒక సామెత ఉందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెందాన కూడా అలాగే నడుస్తుందని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. పాతగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఏళ్ల పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి ఇప్పుడు సొంత గూటికి చేరుకుంటున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేటందుకు ఎంతైనా కూడా కొంత మేరకు వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి వీళ్ళకు కొంచెం సొంత క్యాడర్ కూడా కలిగి ఉంటారు. వీరు కొంచెం కొద్ది గొప్ప ఎజెన్సీలలో చరిష్మాటిక్ గా లీడర్లుగా వీళ్ళకి పేరు ఉంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే యోచనలో ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దానిలో భాగంగానే మళ్ళీ ఒక బీజేపీలో కూడా ఉన్నట్టు గర్వాపసి అన్నట్టు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే పనిలో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. గడిచే థ్యాంక్ యూ శ్రీచరణ్.